నియోజక వర్గం వైసీపీలో నేతల మధ్య వైరం ముదిరి పాకన పడిందా? మొత్తం ఐదుగురు నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదా? ఎమ్మెల్సీ ఆయన బావమరిది మధ్య విభేదాలు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయా? సొంత మండలంలోనే ఎమ్మెల్సీ గడప గడపకు కార్యక్రమం చేపట్టకపోవడానికి కారణమేంటి? తనను వ్యతిరేకించిన నాయకులకు అస్సలు సహకరించకూడదని ఎమ్మెల్యే సహా ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ హుకుం జారీ చేశారా? ఇంతకీ బద్వెల్ నియోజకవర్గం వైసీపీలో అసలేం జరుగుతోంది? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? బద్వెల్ నియోజకవర్గం వైసీపీలో అసలు యుద్ధం మొదలైందా? సొంత తమ్ముడు బావమరిది కలిసి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డితో ఢీ కొడుతున్నారా? నియోజకవర్గంలో నేతల మధ్య ఐదు స్తంభాలాట కొనసాగుతోందా? సొంత మండలంలోనే ఎమ్మెల్సీ గడప గడపకు నిర్వహించకపోవడానికి రీజన్ ఏంటి? నేతల మధ్య ఆధిపత్య పోరాటంలో భూ ఆక్రమణలకు తెరలేచిందా? కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వైసీపీలో నేతల మధ్య అసలైన యుద్ధం మొదలైందని టాక్. ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధపు ఛాయలు ప్రతిబింబిస్తున్నాయట. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన బద్వేల్ నియోజకవర్గంలో అధికార పార్టీ లీడర్ల మధ్య రాజకీయ పర్వం ప్రచ్చకెక్కిందట. రాజకీయ ఆధిపత్యంతో రాజుకున్న ఈ వైరం పదవులు పంపకాల్లో తేడాతో మరింత ముదిరిపాకన పడింది. ఎమ్మెల్యేను పక్కన పెట్టి మిగతా నేతలు ఆధిపత్య పోరాటం సాగిస్తుండటంతో బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఐదు స్తంభాలాటను తలపిస్తోందని టాక్. వైసీపీలో ఐదు స్తంభాలాట నేపథ్యమే ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి కుటుంబంలో రాజకీయ కార్చిచ్చుకు కారణమైందట. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి పూర్వాశ్రమంలో రవాణా శాఖ ఉద్యోగి. రాజశేఖర రెడ్డి పాలనలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలా చేసింది గోవింద్ రెడ్డి బావమరిది, ప్రస్తుత కాశీనాయన మండల వైసీపీ కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డేనట. ఈ ఇద్దరి మధ్య అనుబంధం గతంలో ఘనంగా ఉన్నా వర్తమానం మాత్రం వర్గ వైషమ్యాలతో భిన్నంగా ఉందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక డీసీ గోవింద్ రెడ్డి తన అనుచరుడైన కరెంటు రమణారెడ్డికి అధికారిక పెత్తనం కట్టబెట్టడంతో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి కుటుంబంలో రాజకీయ రచ్చ మొదలైందని టాక్. దీంతో ఎమ్మెల్సీ కుటుంబం నిలువనా చీలిపోయిందట. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తమ్ముడు జెడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, గోవింద్ రెడ్డి బావమరిది విశ్వనాథ్ రెడ్డిలు వైసీపీలో అసమ్మతి నాయకులుగా మారి గోవింద్ రెడ్డితోనే ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ శ్రేణుల మాట. మరోవైపు గోవింద్ రెడ్డి కరెంటు రమణారెడ్డి ద్వయాన్ని నియోజకవర్గంలోని ఇతర నాయకులైన నాగార్జున రెడ్డి, పోరుమామిళ్లలో చిత్తా బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదేమీ పట్టించుకోని ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తన అనుచరుడైన కరెంటు రమణారెడ్డి దంపతులకు బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ జోడు పదవులిచ్చి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారట. దీంతో బద్వేల్లో వర్గపోరు తారాస్థాయికి చేరిందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీని వ్యతిరేకించిన నాయకులకు ఇటు అధికారులు కానీ అటు ఎమ్మెల్యే డాక్టర్ సుధా కానీ సహకరించకూడదంటూ గోవింద్ రెడ్డి హుకుం జారీ చేశాడని ప్రచారం సాగింది. దీంతో ఇక్కడ రాజకీయం రావణ కాష్టంగా మారిందని చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి పార్టీలోని వ్యతిరేకులను టార్గెట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించేశారని వైరివర్గం వాపోతుందట. పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి ఓడిన వైసీపీ నేత నాగార్జున రెడ్డి సీఎం జగన్కు నమ్మకస్తుడు. ఈయన కూడా ఎమ్మెల్సీ బాధితుడేనట. మరోవైపు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి మధ్య రాజకీయ వైషమ్యాలకున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఈయన ప్రధాన అనుచరుడు కరెంటు రమణారెడ్డి ఆక్రమణల పర్వం బద్వేలు నియోజకవర్గం సరిహద్దులు దాటాయనే తీవ్ర ఆరోపణలున్నాయి. ఇదే వైసీపీలో కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆగ్రహం తెప్పించిందని టాక్. బద్వేల్ బైపోల్ సమయంలో తమ ఖరీదైన గెస్ట్ హౌస్ ను ఫేక్ డాక్యుమెంట్లతో కరెంటు రమణారెడ్డి కాజేసే ప్రయత్నం చేశాడని సదరు గెస్ట్ హౌస్ ఓనర్ గంగిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి దగ్గర పంచాయతీ పెట్టాడట. దీంతో నేరుగా రంగంలోకి దిగిన పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి అనుచరుల కబ్జా కహానీపై కన్నెర చేశాడని సమాచారం. పెద్దిరెడ్డితో పేచీ వల్ల కరెంటు రమణారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కొనసాగింపునకు ఆటంకం కలిగిందట. దీంతో బద్వేల్లో వైసీపీ నేతల అసమ్మతి హైకమాండ్ కి శిరోభారంగా మారిందట.
ఇదిలా ఉంటే ఒకప్పుడు టీడీపీకి రాజకీయంగా కంచుకోట బద్వేల్. మాజీ మంత్రి విజయవేముల వీరారెడ్డి కుటుంబానికి ఈ గడ్డపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగేది. తిరిగి టీడీపీకి పూర్వ వైభవం సాధించేందుకు బద్వేల్లో వైసీపీ నేతల ఆక్రమణలను, భూకబ్జాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది టీడీపీ. విజయవేముల రాజకీయ వారసులు రితేష్ రెడ్డి వైసీపీలోని అసంతృప్తులకు గాలం వేస్తున్నాడట. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి అదుపు ఆజ్ఞలను లెక్క చేయని విశ్వనాథ్ రెడ్డి నియోజకవర్గంలో మంచి పట్టున్న నేత. స్వతహాగా సీడ్ బిజినెస్ తో పల్లె పల్లెకు పరిచయమున్న వ్యక్తి ఈయన. వైసీపీలో రెవెల్ రోల్ పోషిస్తున్న విశ్వనాథ్ రెడ్డి తన సొంత బలంతో 15 మంది సర్పంచ్లు, 8 మంది ఎంపీటీసీలు, 1 ఎంపీపీ, 1 జెడ్పీటీసీని గెలిపించుకుని తన బావ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా మారాడు. కుటుంబంలో చీలికలు, రాజకీయ విభేదాలు, కబ్జాలు, కలహాల కారణంగా గోవింద్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు విశ్వనాథ్ రెడ్డికి టీడీపీ గాలం వేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ పరిణామాలన్నీ ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చూడాలి.